ఇక్కడికి వచ్చిన జనసేన జన సైనికులకి, జనసేన నాయకులందరికీ, వేదికను అలంకరించిన నాయకులందరికీ, పెద్దలకి, మనోహర్ గారికి, కమల్రావు గారికి, పోటీ చేసిన అభ్యర్థులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా జనసేన పార్టీ తరఫు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. నేను భవిష్యత్తులో ఏం చేద్దాం వీటి అంటే ముందు నేను ఎందుకు పదే పదే కొన్ని విషయాలు తెలిసినా చెప్తానంటే నన్ను మీరు అర్థం చేసుకోవాలని. 22-23 ఏళ్ల వయసులో నాకు జీవితంలో డబ్బు అవసరం లేని స్థాయికి నేను వెళ్ళిపోయాను. చదివిన పుస్తకాల వల్ల, చేసిన యోగ సాధనలలో నాకు డబ్బుతో పని లేని పరిస్థితికి అలాంటి ఆలోచన విధానానికి నేను వెళ్ళిపోయాను. ఇందాక అందరూ మాట్లాడుతుంటే నాకు వచ్చింది, అది గుర్తొచ్చింది, నాకు సినిమాల్లో కూడా నటించాలని ఉండేది కాదు. సినిమాల్లో నటించాలని కూడా ఉండేది కాదు నా ప్రజాక్షేత్రంలోకి 10 మంది దృష్టిలోకి వెళ్లే వ్యక్తిని కూడా కాదు నేను. ఏ చాలా చిన్న జీవితం, ఎవరికి సంబంధం లేకుండా చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఏదో 2-3 మొక్కలు పెంచుకుని బతికేద్దామన్న ఆలోచన తప్ప నాకు ఒకరోజు నాయకుని అవ్వాలనో, లేదంటే ముఖ్యమంత్రులు అవ్వాలనో, లేదంటే ఒక పార్టీ నడపాలనో కోరిక. దీని వెనక మీరు అర్థం చేసుకోవాల్సింది కూడా, నేను పెద్ద కోట్ల కుటుంబాల నుంచి వచ్చిన వాడిని కాదు, దౌర్జన్యం గుండా చేసిన కుటుంబాల నుంచి వచ్చిన వాడిని కాదు, చాలా మామూలు ఒక దిగువ మధ్య తరగతి ఉద్యోగుల కుటుంబం నుంచి వచ్చిన వాడిని. సో మాకు అంత ఆశలు ఉండవు. మాకు చిన్నప్పుడు నేను నెల్లూరులో తిరుగుతున్నప్పుడు, మెడ్రాస్లో తిరుగుతున్నప్పుడు నాకేమనిపించింది అంటే, కార్లు వెళ్తుంటే అసలు కార్లు ఎలా కొనుక్కుంటారు, వెళ్ళి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకునేవాడు. నాకు తెలియదు ఆ టైంలో. ఒక స్థాయికి అవగాహన వచ్చాక నాకు అంత డబ్బు అవసరం లేదు, నాకేదో భగవంతుడు ఇచ్చిన యోగ మార్గాన్ని బలంగా నమ్మి వెళ్ళిపోయాను. ఇలాంటి పరిస్థితుల్లో మా అన్నయ్య గారు అన్న ఒక మాట, ఆయన అన్నమాట, నువ్వు యోగ మార్గానికి వెళ్ళిపోతున్నావు, నువ్వు నీవు జీతాలు సంపాదించావు, ఎందుకంటే నీకు చిరంజీవి లాంటి అన్నయ్య ఉన్నాడురా నీకు, అందువల్ల నువ్వు జీతాలు ఇవ్వక్కర్లేదు ఎవరికి, నీ సంపాదన మీద కుటుంబాన్ని పోషించక్కర్లేదు, కాబట్టి నీకు అసౌక్యం ఉంది నీకు, ఇదే నువ్వు ఒక సాధించి ఇదే మాట్లాడగలవా అంటే, ఆ రోజున ఆగిపోయాను. ఆ రోజున నాకు లోపల దాంచి ఇలా బయటకు వస్తే నా జీవితంలో అయిపోయింది, మీ ముందు ఇలా నిలబడాల్సిన అదే జరిగింది. అంటే నా యోగ మార్గం నుంచి బయటికి రాగానే యోగ సాధన కాదు నేను చేయాల్సింది, ఇది కూడా చేసి చూద్దామంటే అది వదిలేయలేదు కానీ సంపూర్ణంగా, అదైతే నా ముఖ్యంగా అనుకున్న దాన్ని వదిలేసి ఈ రోజుకి వచ్చేటప్పటికీ అది నన్ను నటుని చేసింది, నాలో ఆవేదన పెంచింది, ఒక పార్టీ పట్టించింది, ఒక పార్టీని, ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టేలాగా చేసింది 2014లో. అలాగే 2019లో నన్ను 2 చోట్ల సంపూర్ణంగా ఓడగొట్టేలా కూడా చేసింది ఆ నిర్ణయమే. ఈరోజు నాకు రిగ్రెట్స్ లేవు, ఎందుకంటే నేను ఏది రాజకీయాల్లో ఆశించి చేయను, నాకు అలాంటి ఆశలు కూడా లేవు. మరి ఎందుకు పెట్టుంటాను, నాలాంటి వాడు ఎందుకు పార్టీ పెట్టుంటాడు, ఏ ఉద్దేశంతో పెట్టుంటాడంటే, మనం యోగ సాధన ఇవన్నీ చేసేటప్పుడు నాకు అనిపించేది దేశం చదివేవాడిని బాగా, దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తులందరూ ఏ నిస్వార్థ పరులు, వాళ్ళు ఇంత పెద్ద ఆఫీస్ ఎవరికి లేవు, ప్రతి మూల ఆఫీస్ లేదు వాళ్ళకి, వాళ్ళు ఉండే చిన్నపాటి లైబ్రరీనో, ఒక చెట్టు కిందో, ఒక రచ్చబండో,
అదే స్వాతంత్ర ఉద్యమ పోరాటానికి అదే వేదికలు. ఎవరింట్లో పడితే ఎవరి అరుగు మీదో, ఎక్కడ చిన్నపాటి గచ్చు ఉంటే దాని మీదో ఒక రచ్చబండ అదే వేదిక అయింది. అందుకని నాకు అలాంటి వ్యక్తులు త్యాగజనులు చేసిన నిస్వార్థమైన సేవకి ఈరోజు దేశం వచ్చినప్పుడు, నేను చిన్నప్పటి నుంచి ఆలోచిస్తూ ఉండేవాడిని, ఒక రోజున బెట్ ఇంకా మంచిదవుతుంది దేశం, ఇంకా నిబద్ధత ఉంటుంది దేశం ఆశించేవాడిని. ఆశించే కొద్దీ, చూసే కొద్దీ నిజాయితీతో డబ్బు సంపాదించేవాళ్ళు, కష్టపడి సంపాదించేవాళ్ళ కష్టాలు ఎక్కువైనాయి. అడ్డగోలుగా దొబ్బి చేసేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు, గుండాయిజం చేసేవాళ్ళు వేలకు వేల కొట్లు వచ్చేస్తుంటే కడుపు మండిపోయిందండి, విసుగొచ్చింది. సరే, ఆ ఆలోచన భావాన్ని సినిమాల్లో పెడదాం, ఇంకోటి పెడదాం అంటే చనిపోతున్న నాకున్న ఆవేదన తీరిపోద్దామని ప్రయత్నం చేశాను, ఇంకా ఎక్కువ అయిపోయింది. ఉప్పు నీరు తగ్గి దాహం ఎట్లా అయిపోద్దో, నాకు ఇబ్బంది అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఒక పార్లమెంట్, మన ఎందుకు రాజకీయాలు చాలా ముఖ్యమైనవి అంటే, ఒక పార్లమెంట్లో దేశాన్ని సంరక్షించాల్సిన పార్లమెంట్ సభ్యులు చాలా మంది ఆలోచనతో చేశారో దేంతో చేశారో తెలియదు, కానీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు దాని ముందు కూడా నేను దేశానికి ఎంత సమగ్రతకు భంగం కలిగించే మాటలు విన్నానంటే నాకు బాధ కలిగిపోయింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.